అనగనగా అది దేవీపుర రాజ్యం. ఆ రాజ్యానికి రాజు దేవదత్తుడు. దేవదత్తుడికి కళాపోషణ ఎక్కువ. అనేక కళలకు సంబంధించిన పండితులు ఆయన ఆస్థానంలో ఆస్థాన పండితులుగా ఉండేవారు. ఇక ప్రతిరోజు వారితో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలను చర్చిస్తూ ఉండేవాడు దేవదత్తుడు. ఇదిలా ఉండగా ఓ రోజు రాజుకు ఒక సందేహం వస్తుంది. ఈ సభలో కొలువు తీరిన వారందరికీ స్వాగతం. నాకు నిన్న ఆలోచిస్తూ ఉండగా ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం మీలో ఎవరు నివృత్తి చేయగలరో చూద్దాం. అప్పుడు ఆ ఆస్థానంలో కొలువై ఉన్న వారిలో విష్ణు శర్మ అనే పండితుడు మహారాజుతో ఇలా అంటాడు. తప్పకుండా మహారాజా, మీకు వచ్చిన సందేహం సాధారణమైందై ఉండదు. తప్పకుండా నివృత్తి చేయటానికి మేం ప్రయత్నిస్తాం. అదేంటో తెలియచేయండి మహారాజా. మరేమీ లేదు, మనం రోజూ అనేక సంగతులు ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాగే అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే మనకు ఇందులో సహకరించేది మన బుద్ధ లేక మనస? ఇందులో ఏది గొప్ప? అర్థమైంది మహారాజా, మనలో ఉన్న బుద్ధి గొప్పదా లేక మనస్సు గొప్పదా అని అడుగుతున్నారు, అంతే కదా రాజా? ఆహా, అంతే. మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. మహారాజా, మనం నిర్ణయాలు తీసుకోవటంలో మనస్సు బుద్ధి రెండూ కూడా ముఖ్యమే. ఆ రెండూ ఒకదానితో ఒకటి పోటీపడి మనం తీసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి రాజా. అది ఎలా విష్ణు శర్మ? కొంత వివరించండి. తప్పకుండా మహారాజా. ఉదాహరణకి పొరుగుదేశం రాజు మనపైకి దండెత్తి వస్తే ముందు మన మనస్సు వాడిని ఎలాగైనా ఎదుర్కోవాలి, ఓడించాలి అని మనకు చెప్తుంది. అంటే అది ఒక కోరికను మనలో రగిలిస్తుంది. కానీ బుద్ధి మాత్రం వచ్చేవాడి శక్తి సామర్థ్యాలేమిటి, యుద్ధ వ్యూహం ఎలా పన్నాలి అని అనేక విషయాలు అనుభవపూర్వకంగా తెలియచేస్తుంది. అందుకే మనస్సు చెప్పిన మాటను సరిచూసుకుని చేయాలో వద్దో చెప్పేది బుద్ధి. రెండింటినీ కలిపి మనం విచక్షణ అంటాం. అందుకే రెండూ గొప్పవే. భేష్ విష్ణు శర్మ, భేష్, చాలా బాగా చెప్పారు. మీలాంటి పండితులందరూ నా ఆస్థానంలో ఉంటే ఇక నాకు తిరిగే ఉండదు అని దేవదత్తుడు విష్ణు శర్మను పొగుడుతూ ఉండగా అక్కడికి జగన్నాథుడు అనే మరో పండితుడు పొరుగుదేశం నుండి అక్కడికి వస్తాడు. జగన్నాథుడు దేవదత్తుడికి నమస్కరించి ఇలా అంటాడు. రాజా, నా పేరు జగన్నాథుడు. మాది మగధ రాజ్యం. నేను అనేక శాస్త్రాలలో దిట్ట. ఇక నేను దేశదేశాలు సంచరిస్తూ నా పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ అనేక రాజ్యాలలో అక్కడి పండితులను నా పాండిత్యంతో ఓడిస్తూ వస్తున్నాను. ఇక మీ ఆస్థానంలో కూడా అనేక మంది పండితులు ఉన్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. మీరు అనుమతిస్తే ఇక్కడ కూడా మీ ఆస్థాన పండితులందరితో పోటీపడాలి అని అనుకుంటున్నాను. జగన్నాథ, ఇదే మీకు మా సాదర ఆహ్వానం. తప్పకుండా మీ పాండిత్య ప్రదర్శనను మేము చూడాలి అనుకుంటున్నాం. ధన్యవాదాలు మహారాజా. మీ ఆస్థానంలో గొప్ప పండితులున్నారన్న ఖ్యాతి ఉన్నది. మరి అటువంటి పండితులను నేను ఓడించగలిగితే ఇక నన్ను మించిన పండితుడు ఉండడు కదా. అందుకే మీరు అనుమతి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. మంచిది జగన్నాథ, నాకు మా పండితుల మీద గొప్ప నమ్మకం ఉంది. వారు మీకు ఆ అవకాశం ఇస్తారు అని నేను అనుకోవటం లేదు. సరే, ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే మీ ప్రశ్నలు ప్రారంభించండి. మేము మా పండితులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. చిత్తము మహారాజా, ముందుగా మీ వారిని ప్రశ్నలను మొదలుపెట్టమని చెప్పండి. తరువాత మేం ప్రారంభిస్తాం. తప్పకుండా విష్ణు శర్మ, వెంటనే ఈ పోటీని ప్రారంభించండి. దేవదత్తుని ఆదేశంతో ఆస్థాన పండితులందరూ ఒక్కరొక్కరుగా అనేక శాస్త్రాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలను జగన్నాథుణ్ణి అడగటం మొదలు పెడతారు. ఇక ఎటువంటి క్లిష్ట సమస్యలనిచ్చినా జగన్నాథుడు వెంటనే సమాధానం చెప్పేసేవాడు. ఇక పండితులందరూ తమ ప్రశ్నలు ముగించిన తర్వాత జగన్నాథుడు దేవదత్తుడితో ఇలా అంటాడు. రాజా, మీ వాళ్లు ప్రశ్నలు ముగిస్తే ఇక నేను మొదలు పెడతాను. అనుమతివ్వండి. మా వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పావు. భేష్ జగన్నాథ, భేష్. ఇక నువ్వు మా వారిని ఓడించగలవో లేదో చూస్తాను. ఇక మీ ప్రశ్నలు మొదలుపెట్టండి. ధన్యవాదాలు మహారాజా. ముందుగా నా మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో గుడ్డు పెట్టని కోడి ఏదో మీలో ఎవరైనా చెప్పగలరా? జగన్నాథుడు అడిగిన ఆ ప్రశ్న కొంత వింతగా ఉండడంతో సభలోని పండితులందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో విష్ణు శర్మ జగన్నాథుడితో ఇలా అంటాడు. జగన్నాథ, మీరు అడిగిన ప్రశ్న అభ్యంతరకరమైంది. ఇప్పటివరకు మేమెవరూ మిమ్మల్ని శాస్త్రాలు దాటి ఏ ప్రశ్న అడగలేదు. కానీ మీరు శాస్త్రాలకు ఎటువంటి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది మీలాంటి పండితులకు భావ్యం కాదు. అయ్యా, పోటీకి ముందు మనం ఎటువంటి నియమాలు అనుకోలేదుగా, కాబట్టి నేను ఎటువంటి ప్రశ్నైనా అడగవచ్చు. అయినా పండితులన్నాక అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి కదా. ఇక మీకు సమాధానం తెలియకపోతే చెప్పండి. మీ ఓటమిని ఒప్పుకుంటే నేనే ఆ సమాధానం కూడా చెప్తాను. మీరు చెబుతున్నది సమ్మతమే. కానీ మీరు అడుగుతున్న ప్రశ్నలు పండితుల ప్రజ్ఞకు సరిసమానమైనవి కావు. ఇది ప్రజ్ఞకు సంబంధించిన ప్రశ్నలు కానీ పండితుడు పామరుడు అనే మాటే లేదు ఇందులో. మీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే పోటీ నుండి వైదొలగండి. మహారాజా మన్నించాలి, ఈ జగన్నాథుడితో మేం పోటీ పడలేం. జగన్నాథుడు శాస్త్రానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి పోటీ నుండి వైతొలుగుతాడు విష్ణు శర్మ. ఇక మిగతా ఆస్థాన పండితులందరూ కూడా జగన్నాథుడు అడిగిన తికమక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దిక్కులు చూడసాగారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆస్థాన పండితులు తమ ఓటమిని అంగీకరించారు. అప్పుడు జగన్నాథుడు మహారాజుతో ఇలా అంటాడు. రాజా, నా చేతిలో మీ పండితులందరూ చిత్తుగా ఓడిపోయారు. ఇక నాకు మీ సన్మానాలు సత్కారాలు ఇవి ఏవీ అవసరం లేదు. నాకు కావలసింది ఒక్కటే, మీ పండితులందరినీ నా గొప్పతనాన్ని అంగీకరించి పాదాభివందనం చేయమనండి చాలు. పండితులందర్నీ ఓడించేనని మహారాజుతో చాలా అహంకారంగా మాట్లాడతాడు జగన్నాథుడు. ఇది మహారాజు దేవదత్తుడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ జగన్నాథుడి గర్వం దించటం ఎలా అని దేవదత్తుడు తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో జనంలో నుండి ఒక వ్యక్తి లేచి నమస్కరించి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, నా పేరు సాందీపుడు. నేను మీ ఆస్థానంలో ఉన్నవారిలా పండితుడిని మాత్రం కాను. నేను ఒక సామాన్య పామరుణ్ణి. అయితే మీరు అనుమతిస్తే ఈ జగన్నాథుణ్ణి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మంచిది సాందీప, మన పండితులందరూ నీ కళ్ల ముందే ఓడిపోయినా చెక్కు చెదరని నీ మనోధైర్యంతో ఈ జగన్నాథుడితో పోటీకి సిద్ధమయ్యావు చూడు, అది మాకు నచ్చింది. ఏం జగన్నాథ, ఈ సాందీపుడితో పోటీకి సిద్ధమేనా? క్షమించాలి మహారాజా, మేము మహాపండితులం. మీ ఆస్థానంలో పండితులందరినీ ఓడించాం. ఇక ఈ పామరుడితో మాకు పోటీ ఎందుకు? అది మాకు తగినది కాదు అని మా ఉద్దేశం రాజా. ఏమిటి జగన్నాథ, మీరేనా ఈ మాట్లాంటున్నది? ఇంతకుముందు ఈ పోటీ ప్రజ్ఞకు సంబంధించింది కానీ పండితుడు పామరుడికి సంబంధించింది కాదు అని మీరే చెప్పారు కదా. మరి ఇప్పుడేమైంది? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇందులో వెనకడుగు వేయడమేముంది? ఎందరూ మహామహా ఉద్దండులను ఓడించాను. ఈ కుర్రవాడు నాకొక లెక్క. సరే, అలాగే కానివ్వండి. ఆ సందీపా, ఏమిటి నీ ప్రశ్నలు? అడుగు. క్షణంలో సమాధానం చెప్పి మీ అందరి చేత నేను మహాపండితుడిని అని అనిపించుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అయ్యా, కాదనెవరన్నారు? మీరు మహాపండితులే. తమ వంటి మేధావుల ప్రశ్నలకు సమాధానం చెప్పేపాటి జ్ఞానం పామరుణ్ణైనా నాకు లేదు. అయితే నేనే మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పగలిగితే మహారాజు ముందు నా ఓటమిని ఒప్పుకుంటాను. అలా కానప్పుడు మీరు మీ ఓటమిని అంగీకరించి మారు పలకుండా సభ నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి సాందీప, కుర్రవాడివి అనుకుంటే కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నావు. నిజంగా నా మీద నువ్వు గెలుద్దామనే? సరే, నీ మొండి ధైర్యానికి మెచ్చాను, కాని అలాగే చేద్దాం. అయ్యా, గెలుపు ఓటములు మన చేతిలో ఉన్నాయి. ఎవరు ఎంత తెలివైన వారైనా సరే సరిగ్గా ఆ సమయానికి ఎవరు సరైన సమాధానం చెప్తారో వాళ్లే గెలుస్తారు. ఇక ఓడిపోయినంత మాత్రాన వారు తెలివిలేనివారు అని అర్థం కాదు కదా. సరే, నేను మాత్రం ఒకవేళ ఓడిపోయినా మీ వంటి పండితుడి చేతిలో ఓడిపోయినందుకు సగర్వంగా ఓటమిని ఒప్పుకుని పోటీ నుండి తప్పుకుంటాను. మంచిది. ఇక ఆ ప్రశ్నలేంటో త్వరగా అడుగు. అయితే వినండి, ఇది నా మొదటి ప్రశ్న. 3 మేకలు వరుసగా ఒక కాలిబాట వెంట వెళుతున్నాయి. ఇంతలో ఒక మనిషి వాటికి ఎదురై ఆ కాలిబాటలో 3 మేకలతో పాటు ముందు వెళుతున్న మొదటి మేకను ఇలా అడుగుతాడు. మేక మేక, నీ వెనక ఎన్ని మేకలొస్తున్నాయి? నాకెందుకు తెలీదు, నా వెనుక 2 మేకలొస్తున్నాయి కాబట్టి నా వెనుక 2 మేకలున్నాయి. అప్పుడు ఆ బాటసారి కొంచెం ముందుకెళ్లి ఆ వరుసలో నడుస్తున్న రెండో మేకని ఇలా అడుగుతాడు. మేక మేక, నీ వెనక ఎన్ని మేకలున్నాయి? నా వెనక 2 మేకలున్నాయి. ఆ మాత్రం తెలీదా నీకు? పోయి చూసుకో అని ఆ రెండో మేక కూడా అదే సమాధానం చెప్తుంది. అయితే ఇప్పుడు చెప్పండి జగన్నాథ, 3 మేకలు ఒకదాని వెనక ఒకటి వెళుతున్నప్పుడు మరి రెండో మేక వెనక కూడా మరో 2 మేకలు ఎలా ఉంటాయి? అసలు అదెలా సాధ్యం? మరి ఆ మేక అలా ఎందుకు సమాధానం చెప్పింది? సాందీపుడు అడిగిన ప్రశ్నకు జగన్నాథుడు పెద్దగా నవ్వుతాడు. సభలోని వారందరూ కూడా సాందీపుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలియక జగన్నాథుడు ఏం సమాధానం చెబుతాడా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు జగన్నాథుడు ఇలా అంటాడు. ఓ యువకుడా, ఇదేం ప్రశ్న? మా వంటి పండితులను అడగవలసిన ప్రశ్నేనా ఇది? ఇంతకంటే మంచి సమస్య నీ దగ్గర లేదా? అయ్యా, నేను ముందే చెప్పానుగా, నేను మీవలే పండితుణ్ణి కాను. నేను ఒక పామరుణ్ణి. మరి ఈ పామరుడి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే చెప్పేయండి. సాందీపుడి మాటలకు జగన్నాథుడికి కొంచెం కోపం వస్తుంది. అప్పుడు కొద్దిసేపు ఆలోచించి సాందీపుడితో ఇలా అంటాడు. అయితే చెప్తాను విను. ఆ మేకలు ఒకదాని వెనుక ఒకటి వలయాకారంలో తిరుగుతూ ఉండి ఉండాలి. అప్పుడు రెండో మేక వెనుక కూడా మరో రెండు మేకలుంటాయి కదా, అందుకే ఆ రెండో మేక అలా సమాధానం చెప్పింది. అంతేకాదు ఆ బాటసారి మూడో మేకను అదే ప్రశ్న అడిగినా అది కూడా తన వెనక మరో రెండు మేకలున్నాయని చెప్పేది. ఎందుకంటే అవి ఒకదాని వెనుక ఒకటి గుండ్రంగా తిరుగుతున్నాయి కాబట్టి. ఇక తాను చెప్పిన సమాధానం సరైందే అని భావించి చాలా గర్వంగా శాంతిపుడి వంక చూస్తాడు జగన్నాథుడు. అప్పుడు శాంతిపుడు చిన్నగా నవ్వి జగన్నాథుడితో ఇలా అంటాడు. కాదు కాదు, మీరు చెప్పిన సమాధానం సరైంది కాదు. ఎందుకంటే అవి వరుసగా ఒకదాని వెనక ఒకటి కాలిబాటలో వెళుతున్నాయని నేను ముందే చెప్పాను కదా. మరి ఇప్పుడు అవి వృత్తాకారంలో తిరుగుతున్నాయని మీరెలా అంటారు? కాబట్టి ఇంకొంత సమయం తీసుకుని కాస్త ఆలోచించి ఈసారైనా సరైన సమాధానం చెప్పండి అనంటాడు శాంతిపుడు జగన్నాథుడితో. దాంతో జగన్నాథుడు మరలా ఆలోచనలో పడతాడు. ఎంత ఆలోచించినా అతడికి మరొక సమాధానం దొరకటం లేదు. అలా కొంతసేపు గడిచిన తర్వాత ఇక చేసేదేమీ లేక శాంతిపుడితో ఇలా అంటాడు. సరే, నాకు అంతకు మించిన సమాధానం దొరకటం లేదు. నువ్వు చెప్పు, నేను మరో ప్రశ్నకు సమాధానం చెప్తాను. సరే వినండి, నేనే సమాధానం చెప్తాను. ఈ ప్రశ్నకి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ బాటసారి అడిగినప్పుడు మొదటి మేక తన వెనక రెండు మేకలు వెళుతున్నాయి అని నిజమే చెప్పింది. కాని ఇక రెండో మేకుందే, అది పచ్చి అబద్ధాలు చెప్పే మేక. అందుకే నీ వెనక ఎన్ని మేకలు వెళుతున్నాయని అడిగితే దాని వెనక ఒక మేకే ఉన్నప్పటికీ రెండు మేకలున్నాయని అబద్ధం చెప్పింది. అంతే. శాంతిపుడు చెప్పిన సమాధానానికి జగన్నాథుడు ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఇక దేవదత్తుడితో సహా సభలో ఉన్న వాళ్లందరూ పెద్దగా నవ్వి శాంతిపుణ్ణి మెచ్చుకుంటారు. ఇక జగన్నాథుడు తన ఓటమిని ఒప్పుకుంటూ, సరే, నీ ప్రశ్నలోనే తికమక ఉంది గాని ఇక నీ రెండో ప్రశ్న ఏమిటో అడుగు. ఈసారి దానికి తప్పకుండా సమాధానం చెప్తాను. ఆ అడుగుతాను, ఇది కొంచెం శ్రద్ధగా వినండి. ఒక మనిషి ఒక కొండ మీద నిలబడి సూర్యుడికేసి సూటిగా కొద్ది క్షణాలు చూసి తరువాత కొండ దిగి తూర్పువైపు 4 కోసల దూరం నడిచాడు. ఇక అక్కడ్నుంచి కుడివైపుకు తిరిగి 5 కోసల దూరం నడిచాడు. అక్కడ్నుంచి ఎడమవైపు తిరిగి సరిగ్గా 2 కోసల దూరం నడిచి టక్కునాగిపోయాడు. ఇక ఇప్పుడు చెప్పండి, ఆ మనిషి ఎందుకలా ఆగిపోయాడు? ఇది నా రెండో ప్రశ్న. శాంతిపుడు అడిగిన తికమక ప్రశ్నకు జగన్నాథుడికి ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. ఇక శాంతిపుడి వంక పిచ్చివాణ్ణి చూసినట్టుగా ఒక చూపు చూసి కొంతసేపు ఆలోచించి ఏమీ సమాధానం తెలియకపోయినా ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఇలా చెప్తాడు. ఆ ఏముంది, అప్పటి వరకు ఆ మనిషికి ఏమీ అడ్డు వచ్చి ఉండదు. ఇక చివరికి అతను ఆగిపోయిన చోట ఏదైనా పెద్ద బండరాయి అతనికి అడ్డువచ్చి ఉంటుంది. అందుకే అక్కడి నుండి వాడు ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోయాడు. అయినా ఇది ఒక ప్రశ్నేనా? నువ్వు ఇలాంటి పనికిరాని ప్రశ్నలు అడిగి నాలాంటి పండితులను అవమానిస్తున్నావు. ఇది నీకు తగదు. క్షమించాలి, మీరు చెప్పిన సమాధానం సరైంది కాదు. ఇక అతనికి ఎటువంటి బండరాయి అడ్డం రాలేదు. ఇక నేను మిమ్మల్ని ఎప్పుడూ అవమానించలేదు. ఎందుకంటే మీరు కూడా గుడ్డు పెట్టని కోడి ఏది అని మా ఆస్థాన పండితుల్ని అడిగారు కదా. నా ఉద్దేశంలో అంతకంటే ఇది మంచి ప్రశ్నే. ఇకనైనా ఆలోచించి సరైన సమాధానం చెప్పండి. ఆ మాటలతో ఆ ప్రశ్నకు ఎలా అయినా సమాధానం చెప్పాలి అని తీవ్రంగా ఆలోచిస్తాడు జగన్నాథుడు. ఆ మనిషి ఆగిపోవడానికి 4-5 కారణాలు చెప్తాడు జగన్నాథుడు. అయితే అవేవీ సరైనవి కాదంటాడు శాంతిపుడు. ఇక ఎంత ఆలోచించినా సరైన సమాధానమేమిటో జగన్నాథుడికి తట్టలేదు. దాంతో చేసేదేమీ లేక చివరికి తన ఓటమిని ఒప్పుకుని శాంతిపుడితో ఇలా అంటాడు. శాంతిపా, నేను ఎంత ఆలోచించినా నాకు ఇంతకు మించి సమాధానం దొరకటం లేదు. పోనీ నువ్వే చెప్పు, ఆ మనిషి ఎందుకలా ముందుకు వెళ్లకుండా ఆగిపోయాడు? జగన్నాథుడు ఓటమిని ఒప్పుకున్నందుకు దేవదత్తుడితో సహా అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషిస్తారు. అయితే శాంతిపుడు ఏం సమాధానం చెబుతాడోనని అందరూ ఎదురుచూస్తారు. అప్పుడు శాంతిపుడు ఇలా అంటాడు. ఆ మరేం లేదు, అది వాడిష్టం. అతనికి ముందుకు వెళ్లాలి అనిపించలేదు, అందుకే అక్కడే ఆగిపోయాడు. అంతే. శాంతిపుడిచ్చిన సమాధానంతో జగన్నాథుడి ముఖం వెలవెలపోతుంది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇక సభలో ఉన్నవాళ్లందరూ హర్షధ్వానాలు చేస్తారు. దేవదత్తుడు చాలా సంతోషంగా శాంతిపుడి వైపు చూస్తాడు. ఇక నేలచూపులు చూస్తూ ఉన్న జగన్నాథుడితో శాంతిపుడు ఇలా అంటాడు. జగన్నాథ, మీరు గొప్ప పండితులు కావచ్చునేమో కాని జ్ఞాన సంపన్నులు మాత్రం కాదు. జ్ఞానానికి అంతన్నది లేదు. ఎవరి దగ్గరైనా అది పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. దానికి పండితులే కావాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి పిడికిటి నిండా ఇసుక పట్టుకుని ఇందులో ఎంత ఇసుక ఉంది అని అడిగితే లెక్క పెట్టడం కష్టమని చెప్తారందరూ. కానీ అందులో పిడికిడి ఇసుక ఉంది అని సూటిగా సమాధానం చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే జ్ఞానంతో పాటు లౌక్యం కూడా చాలా అవసరం. అది మీరు గుర్తించాలని నేను మిమ్మల్ని ఇలాంటి విచిత్ర ప్రశ్నలు అడిగాను. అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. నన్ను క్షమించండి. లేదు సాందీప, నేను ఓడిపోయాను. దేశ దేశాల్లో ఉన్న పండితులందరినీ ఓడించిన నేను ఆ విజయ గర్వంతో నాలో అహంకారం పెరిగిపోయి నేనే అందరికంటే తెలివైన వాడిని అని వెర్రవీగి మీ అందరితో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించినందుకు నాకు నిరూపణలో సరైన శాస్తి జరిగింది. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు ఇలా చేయను. ఇక నేను వస్తాను. నాకు సెలవిప్పించండి మహారాజా అని దించిన తల ఎత్తకుండా అక్కడ్నుండి మౌనంగా వెళ్లిపోతాడు జగన్నాథుడు. అప్పుడు దేవదత్తుడు చాలా సంతోషించి సాందీపుడితో ఇలా అంటాడు. భళా సాందీపా భళా, ఈ రోజు నువ్వు మా గౌరవంతో పాటు ఈ రాజ్య ప్రతిష్టను కూడా కాపాడావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఎక్కడ్నుంచి వచ్చావు? ప్రభు, మాది ఈ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. మాది చాలా పేద కుటుంబం. మా కుటుంబ పోషణార్థం తమ కొలువులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాను. తప్పకుండా సాందీప, మీలాంటి వారు మా కొలువులో చాలా అవసరం. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ధన్యవాదాలు మహారాజా. అలా అంతా నాకే తెలుసు, అందరికంటే నేనే తెలివైనవాణ్ణి అనే గర్వంతో విర్రవీగుతున్న జగన్నాథుడికి గుణపాఠం చెప్పి తెలివితేటలనేవి ఏ ఒక్కరి సొంతం కాదు, ఒకరిని మించిన వారు మరొకరుంటారు అని నిరూపించి రాజుగారి ఆస్థానంలో కొలువు సంపాదిస్తాడు సాందీపుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.